హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో పార్వతీపురం నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందర ఉంచబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2024లో పార్వతీపురం నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికన్నా ముందు 2019లో ఈ పార్వతీపురం నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒక రీక్యాప్ అయితే వేసుకుందాము. సో పార్వతీపురంలో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 2019లో 75,304 ఓట్లు అయితే వచ్చాయి. అంతేకాదు టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 51,105 ఓట్లు అయితే వచ్చాయి. జనసేన పార్టీ తరబడ్డ నిలబడ్డ అభ్యర్థికి 6,609 ఓట్లు అయితే వచ్చాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, వైసీపీ తరపున నిలబడ్డ అభ్యర్థి 24,199 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన జనసేన టీడీపీ పార్టీల మీద గెలుపొందిన సంగతి తెలిసిన విషయమే. ఇది గతం, అంటే 2019 రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు 2024లో ఏ పార్టీ గెలుచుకోబోతుంది ఈ స్థానాన్ని, అంతేకాదు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎంత మెజారిటీ రావచ్చు, అండ్ ఇక్కడ జరిగే మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో అయితే నేను మీ ముందర ఉంచబోతున్నాను. అంతేకాదు 2019లో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా అయితే పోటీ చేసింది 2019కి సంబంధించిన నేను చెప్తున్నాను. ఇక 2024లో వైఎస్ఆర్సీపీ అయితే ఇండివిజువల్గానే పోటీ చేస్తుంది, కానీ టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు కలిపి అంటే పొత్తు పెట్టుకుని మరి పోటీ చేస్తున్నాయి. సో ఈ వీటన్నిటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని రిజల్ట్ ఎలా ఉండబోతుందో నా యొక్క అంచనాను అయితే చూడవచ్చు మీరు నెక్స్ట్ స్లైడ్లో. సో ఇక్కడ 2024లో పార్వతీపురం నియోజకవర్గాన్ని వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి ఈ యొక్క పార్వతీపురం స్థానాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే కనిపించడం లేదు. అంతేకాదు మెజారిటీ మినిమం 10,000 వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ స్థానాన్ని టీడీపీ కానీ దానికి సంబంధించి పొత్తు పెట్టుకున్న పార్టీలు కానీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునే ఆప్షన్ అయితే ఏమీ కనిపించటం లేదు. సో ఇవి ఇప్పుడు 2024లో ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నా ఛానల్కి వచ్చి ఇదే వీడియోలోకి వచ్చి కింద కామెంట్ చేయండి, మీరు చెప్పింది కరెక్ట్ అని అయితే కంపల్సరీ చెప్తారు. అంతేకాదు మన యొక్క ఛానల్లో ఈ ఏపీకి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేస్ కూడా నేను మన దాంట్లో పెడతాను. అంతేకాదు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన పూర్తి న్యూస్ అప్డేట్స్ని అయితే నేను ఇక్కడ ఇస్తూ ఉంటాను. ఎవరికైనా నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాదు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.